సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును హత్య చేయడానికి ప్లాన్ చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు భీమవరం వచ్చుంటే ఆయనకు అదే చివరి రోజు అయ్యేదని అన్నారు. రఘురామకు బేగంపేటలో రైలు దాడి సమాచారం రాగానే దిగిపోయి ప్రాణాలు కాపాడుకున్నారని, ఇది నిజం కాదని వైసీపీ అంటే సిబిఐతో విచారణ చేయిస్తే నిజాలు తెలుస్తాయన్నారు. ప్రధానమంత్రి మోదీ ఏపీ వస్తున్నప్పుడే ఎంపీని హత్య చేయడానికి ప్లాన్ చేశారంటే జగన్ పాలన ఎలా ఉందో అర్థమవుతుందన్నారు.